వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాళ మన ఛానల్లోని కథ తీరుబాటు ఆలోచన. ఈ కథను రాసిన వారు వారణాసి శ్రీరామకృష్ణ. ఇక కథలోకి వెళ్దాం. కాంతయ్య మధ్యాహ్న భోజనం ముగించి విశాలమైన తన ఇంటి ముంగిట అరుగుపై తీరుబాటుగా కూర్చున్నాడు. తీరుబడిగా ఉన్నవాడి బుర్రలో భూతాలు చిందులు వేస్తుంటాయని అంటారు. కాంతయ్య స్థితి కూడా అదే విధంగా ఉంది. బుర్రలో వింత వింత ఆలోచనలు మొలకెత్తసాగాయి. ఇంతలో ఆయన ఎరగని మనిషి ఒకడు కాంతయ్య ఇంటి ముందుకు వచ్చాడు. వాడి వాలకం చూస్తుంటే ఎంతో దూరం నుంచి చాలా వ్యయప్రయాసలు పడి వచ్చిన వాడని తెలుస్తుంది. వాడు తిన్నగా కాంతయ్యను సమీపించి, అయ్యా, కాంతయ్య గారి ఇల్లు ఇదేనా అని అడిగాడు ఎంతో వినయంగా. అంతవరకు తన బుర్రలో తొలుస్తున్న ఒక వింత ఆలోచనను అమలులో పెట్టదలిచిన కాంతయ్య అడ్డంగా తల తిప్పుతూ కాదు అంటూ బదులిచ్చాడు. కాదా అంటూ అయోమయంగా అడిగాడు ఆ వచ్చినవాడు. కాదు, కాంతయ్య అన్నవాడి ఇల్లు ఊరుకు ఉత్తరంగా ఉన్న శివాలయం సమీపాన ఉన్నట్టుగా గుర్తు, అక్కడికి వెళ్ళు అన్నాడు కాంతయ్య. సరేనంటూ వచ్చినవాడు ఉత్తర దిక్కుగా సాగిపోయి గంట తరువాత తిరిగి కాంతయ్య దగ్గరకు వచ్చి, అయ్యా, మీరు చెప్పిన గుర్తుల ప్రకారం శివాలయ ప్రాంతాల విచారించాను. అక్కడ కాంతయ్య పేరు గల వాళ్ళెవరూ లేరు. ఎవరిని విచారించినా ఆయన ఇల్లు ఇక్కడేనని చెబుతున్నారు అని అన్నాడు. అలాగా తెలిసి తెలియని వాళ్ళు చెప్పడానికేముంది, కానీ ఇది కాంతయ్య ఇల్లు మాత్రం కాదు. ఇదిగో ఈ దారి వెంట బాగా ముందుకు పో, చెరువుగట్టు మర్రి చెట్టు తగులుతాయి, అక్కడ అడిగి చూడు అన్నాడు కాంతయ్య. కాంతయ్య చూపిన దారి వెంట వెళ్ళిన అపరిచితుడు కొంతసేపటికి మళ్ళీ తిరిగి వచ్చి, అయ్యా, చెరువుగట్టు ప్రాంతంలో కాంతయ్య అన్నవారే లేరు. ఎవరినడిగినా ఇల్లు ఇక్కడేనని చెబుతున్నారే అని అన్నాడు. కాంతయ్య చిరునవ్వుతో, భలే వాడివి దొరికావులే, నువ్వేమని అడుగుతున్నావు? వాళ్ళేమని చెబుతున్నారు, ఇది మాత్రం కాంతయ్య ఇల్లు కానే కాదు. చెరువుగట్టున ఉండే కాంతయ్య ఇల్లు మారుతానని చెప్పిన గుర్తు, అయితే మారిపోయాడన్నమాట. ఇకనేం తిన్నగా పడమటి దిక్కుగా సాగిపో, గ్రామసత్రం వస్తుంది, అక్కడ విచారించు పో అంటూ వాడిని పంపేశాడు. సత్రం వైపు వెళ్ళిన అపరిచితుడు గంట తరువాత కాళ్ళీడ్చుకుంటూ కాంతయ్య దగ్గరకు వచ్చి, మీరు చెప్పిన సత్రం వద్ద కాంతయ్య అన్నవారెవరూ లేరు, అందరూ ఆ ఇల్లు ఇక్కడేనని చెప్పారు అన్నాడు నీరసంగా. అంతా విచిత్రంగా ఉందే, కానీ కాంతయ్య ఇల్లు మాత్రం ఇది కాదు. సత్రం దగ్గర ఉండే కాంతయ్య మరొకసారి ఇల్లు మారనున్నాడని ఎవరో అనగా విన్నాను. అయితే మళ్ళీ ఇల్లు మారినట్టుంది. ఇలా దక్షిణ దిక్కుగా వెళితే చింతలతోపు తగులుతుంది, అక్కడ వాకబు చెయ్యి అన్నాడు కాంతయ్య. కాంతయ్య ఇంటి కోసం వెతుకుతూ చింతలతోపుకు వెళ్ళిన అపరిచితుడు నిస్సత్తువుగా అడుగులు వేస్తూ మళ్ళీ కాంతయ్య దగ్గరకు వచ్చి, అయ్యా, ఆ చింతలతోపు వద్ద దయ్యాలు తప్ప మనుషుల నివాసాలు ఉన్నట్టుగా కనిపించదు. పొలాలలో పనిచేసుకుంటున్న వారిని కూడా విచారించాను. వాళ్ళు కాంతయ్య ఇల్లు ఇక్కడేనని చెప్పారు, కానీ మీరేమో కాదు కాదు అంటున్నారు. ఏం చేసేది, కాంతయ్య గారి ఇంటి కోసం ఇంకా వెతకటం అన్నది నా వల్ల కాని పని, వెనుదిరిగి వెళ్ళిపోతాను అంటూ ముందుకు కదిలాడు. కాంతయ్యకు ఇక తన ఆట ముగించబుద్దయింది. ఏమిటి, ఊరి నాలుగు దిక్కులా ఎవరినడిగినా కాంతయ్య ఇల్లు ఇదేనని చెప్పారా? నిజమే మరి, నేనే కదా కాంతయ్యను, ఇదే కదా నా ఇల్లు, మరి నువ్వు వచ్చిన పనేమిటో చెప్పు అని అడిగాడు నింపాదిగా. ఇది విని వచ్చినవాడు వచ్చే కోపాన్ని అణుచుకుంటూ, అయ్యా, కాంతయ్య గారు మీరే అయి ఉండి కూడా చెప్పక నన్ను ఊరంతా తెప్పించారు, కారణం ఏమిటి అని అడిగాడు. ఓ అదా అంటూ కాంతయ్య తేలిగ్గా నవ్వేసి, ఈ ఊరిలో నేను, నా పేరు, నా ఇల్లు ఎందరికి తెలుసునో తెలుసుకోవాలన్న దివ్యమైన ఆలోచన కలిగింది. సమయానికి నువ్వు దొరికావు. నీ అనుభవాన్ని బట్టి చూస్తే ఊరి నలుమూలలా నేనంటే ఎరగని వారు లేరని తెలుస్తుంది. బేష్, నాకున్న పేరు ప్రతిష్టలు చూసుకుంటుంటే నాకింతింతరాని గర్వకారణంగా ఉంది. సరే, ఇక ఇప్పుడు నువ్వు వచ్చిన పనేమిటో వివరించు అని అన్నాడు. వచ్చినవాడు నిలువున ఊగిపోతూ గొంతు పెగల్చుకొని,
అయ్యా, నేను జనార్దపురం నుంచి మీకోసం ఒక అత్యవసరమైన కబురు మోసుకొచ్చిన వాణ్ణి. కోటీశ్వరుడైన మీ బంధువు శ్రీకంఠుడికి ఈ ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆ తరువాత కొద్దిసేపటికే ఆయన మరణించాడు. ఆయనకు భార్య పిల్లలు ఎవరూ లేరన్న సంగతి మీరెరిగిందే కదా. అందువల్ల ఆయన మరణించే ముందు మిమ్మల్ని మరి ఇద్దరు దాయాదుల్ని గుర్తు చేసుకొని తన మరణ వార్త మీకు అందించవలసిందని, మీలో ఎవరు ముందుగా వచ్చి తన చితికి నిప్పంటించి అంతిమ సంస్కారాలు జరిపిస్తారో వారికి తన యావదాస్తి చందాలని చెప్పి కళ్ళు మూశారు. నేను వారి దగ్గర పనివాడిని. ఈ కబురు మీకు వేగంగా చేర్చి మీ మెప్పుని బహుమానాన్ని పొందాలని ఆశించి వాయువేగంతో వచ్చాను. చివరికి ఇలా అయింది. మనం తక్షణం బయలుదేరి వెళ్ళినా ఫలితం ఉండబోదు. మిగిలిన వారి దాయాదాయులిద్దరిలో ఎవరో ఒకరు ఈసరికి ఆ కర్మకాండ అంతా ముగించి ఉంటారు అన్నాడు కళ్ళనీళ్లతో. తీరుబాటుగా కూర్చొని చేసిన ఆలోచనను అమలులో పెట్టినందువల్ల కలిగిన ఫలితాన్ని చూసి కాంతయ్య నెత్తినోరు బాదుకున్నాడు. ఇలా తీరుబాటు ఆలోచన అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ కాశీ పండితుడు. ఈ కథను రాసిన వారు జె. ఉదయనాగ శిరీష. ఇక కథలోకి వెళ్దాం. గౌరీపుర అగ్రహారంలో తిమ్మవధాని అనే కాశీ పండితుడు ఉండేవాడు. ఆయన చిన్నతనంలో ఇంట్లోంచి పారిపోయి కాశీలో పండితుల వద్ద శాస్త్రాలు చదివి 4 ఏళ్ళు తరువాత ఇంటికి తిరిగి వచ్చాడు. కాశీలో విద్యాభ్యాసం చేసి వచ్చిన కారణంగా అందరూ ఆయన్ను కాశీ పండితుడు అంటూ గౌరవించేవారు. దానితో ఆయనలో అహం పెరిగి తోటి పండితులను అవహేళన చేస్తూ మాట్లాడటం ఒక దురలవాటుగా తయారైంది. ఒకసారి ఆయన తన చెల్లెల్ని చూసేందుకు హరిహరపురం వెళ్ళాడు. రాత్రి భోజనాలయ్యాక చెల్లెలు అన్నతో, అన్నయ్య, రాత్రికి దేవాలయంలో కళ్యాణ మహోత్సవానికి జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీతారామ కళ్యాణం అనే తోలుబొమ్మలాట ప్రదర్శన ఉంటుంది. దాన్ని మీ బావగారే రచించారు. నీ వంటి కాశీ పండితుడు చూసి మెచ్చుకుంటే ఆయన రచనకు మరింత విలువ వస్తుంది అని అన్నాడు. ఇందుకు తిమ్మావధాని ఈసడింపుగా నవ్వి ఊరుకున్నాడు. రాత్రికి దేవాలయం ముందున్న ఆవరణలో తోలుబొమ్మలాట ప్రదర్శన ప్రారంభమైంది. బొమ్మలాట ప్రదర్శకులు కాశీ పండితుడైన తిమ్మావధానికి అభివాదం చేశారు. అయ్యా, అల్ప పరిజ్ఞానం కలవాళ్ళం. మీ వంటి పండితులు రావటం మాకెంతో ప్రోత్సాహకరం. ఏవైనా దోషాలుంటే క్షమించండి అని వినయంగా చెప్పారు. దీనికి తిమ్మావధాని గర్వంతో మిడిసిపడుతూ, మీది కూటి కోసం కల, అయినా మా బావగారిలాంటి పండితులే మీకు రచనలు చేసి పెడుతున్నారు కనుక మా బావగారి మీద ఉండే అభిమానంతో మార్పులు చేర్పులు ఉంటే సూచిస్తాను అని అన్నాడు. ఆట ప్రారంభమైంది. దశరథుడి పుత్రకామేష్టి యాగ ఘట్టం వచ్చింది. దశరథుడు యాగశాలను నిర్మించి 21 రకాల చెట్ల కొమ్మలతో యూపస్తంభాలను పాతించాడని ప్రదర్శకుడు చెప్పాడు. అంతే తిమ్మవధాని చివాలున లేచి, ఏమిటి యాగశాలలో 21 రకాల చెట్ల కొమ్మలతో యూపస్తంభాలు పాతారా? సరే, 21 అక్కర్లేదు, కనీసం యూపస్తంభాలకు ఉపయోగించిన 10 రకాల చెట్ల పేర్లు చెప్పండి చూద్దాం అని అన్నాడు. ఇది విన్న ప్రధాన ప్రదర్శకుడికి చాలా కోపం వచ్చింది. వాడు తీవ్ర స్వరంతో, అయ్యా, పొట్టకూటి కోసం చేసే ఈ ప్రదర్శనలో మేము అతిశయోక్తులు పలికాం. యాగశాలలో ఉపయోగించే 21 రకాల చెట్ల పేర్లు మా వంటి పామరులకెలా తెలుస్తుంది? మీ వంటి పండితులు ఆ 21 పేర్లు చెబితే ఇకపై చేసే ప్రదర్శనలలో వాటి పేర్లు చెప్పుకుంటాం అని అన్నాడు. తిమ్మవధానికి వచ్చి వెలక్కాయ నోట్లో పడినట్టుగా అయింది. అప్పటికప్పుడు ఆ 21 చెట్ల పేర్లు చెప్పాలంటే తలకుమించిన పని. ఈ అవమానాన్నించి ఎలా బయటపడాలా అని ఆలోచించసాగాడు. ఇది గమనించిన ఆయన భావమరిది ప్రదర్శకుడితో, మా బావగారు గొప్ప కాశీ పండితుడు. ఆయనకు తెలియని విషయం లేదు. ఆ యూపస్తంభపు చెట్ల పేర్లు ఆయనే నాకు చెప్పాడు. ఆ పేర్లే నేను మీకు రాసి ఇచ్చాను. అందుచేత ఆ పేర్లు చెప్పమని ఆయన్నడగటం పండిత ధిక్కారమవుతుంది. ఆ పేర్లు మీరే చెప్పి సమర్థులని పేరు తెచ్చుకునేటందుకు ఆయన ఆ విధంగా మిమ్మల్ని ప్రశ్నించాడు. ఆ పేర్లన్నీ చెప్పండి అని అన్నాడు.
జనమంతా చప్పట్లు చరుస్తుంటే ప్రధాన ప్రదర్శకుడు ఒక్కొక్క యూపస్తంభం చేయబడిన చెట్టు పేరు చెప్పసాగాడు. ఇది జరిగాక తిమ్మవధానికి తను గొప్ప కాశీ పండితుడినన్న గర్వం వదిలిపోయింది. ఆ తరువాత ఆయన పండితులతో వినయంగా, పామరులతో మర్యాదగా మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు. ఇలా కాశీ పండితుడు అని ఈ కథ సమాప్తమైంది. భూతవైద్యం. ఈ కథను రాసిన వారు కలువకులను సదానందం. ఇక కథలోకి వెళ్దాం. కొత్తపేటలో కాంతయ్య అనే అమాయకుడు ఉండేవాడు. అతను పల్లె పల్లెకు తిరిగి తినుబండారాలు అమ్ముకుంటూ జీవించేవాడు. కొత్తపేటకు పొరుగున ఉన్న పాతపేటలో చలపతి అనే మోసగాడు ఉండేవాడు. వాడు పెద్ద మనిషిగా చలామణి అయ్యి కబుర్లు చెబుతూ గ్రామాలన్నీ తిరుగుతూ వీలు చిక్కినప్పుడల్లా ఎవరినో ఒకరిని మోసం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు కాంతయ్య కొత్త గొడుగు కొనటం వాడు చూశాడు. మర్నాడు చినుకులు పడుతూ ఉండగా వాడు కాంతయ్య ఇంటికి వచ్చి మళ్ళీ ఇస్తానని ఆ గొడుగు తీసుకుపోయి తిరిగి ఇవ్వలేదు. 10 రోజుల తరువాత చలపతి ఒంటరిగా కనిపించేసరికి కాంతయ్య నా గొడుగు ఏది అని అడిగాడు. కాంతయ్యకు దయ్యాలుంటాయని నమ్మకమే కాక అవి అంటే చచ్చే భయం కూడాను. ఈ సంగతి చలపతికి తెలుసు. ఆ రోజు నీ దగ్గర గొడుగు తీసుకున్నానా? తీసుకున్నానన్న మాటే కాని దొప్పదోగుతూ ఇంటికి తడిచి వెళ్ళాను. కాంతయ్య, అసలేం జరిగిందంటే ఊరి బయట మర్రి చెట్టు లేదు, అక్కడ ఒక దయ్యం నా ముందు దూకి గొడుగు లాగేసుకున్నది. ఈ గొడుగు కాంతయ్యది, దీన్ని నువ్వు తీసుకుంటే వాడు ఊరుకోడు అని ఎంత చెప్పానో, వాడు నిన్ను ఏదైనా అంటే ఆ మాట ఈ చెట్టు తొర్రలో ఊదిపో, మిగిలినది నేను చూసుకుంటాను అని దయ్యం చెట్టు మీదికి ఎగిరిపోయింది. ఆ భయంతో నేను వారం రోజులు మంచం పట్టానంటే నమ్ము, ఇప్పుడిప్పుడే బయట తిరుగుతున్నాను, నన్ను ఏం చేయమంటావో చెప్పు అన్నాడు చలపతి. దయ్యం అనగానే గుండె జారిపోయి, దయ్యం లాక్కుంటే నేను మాత్రం ఏం చేసేవాణ్ణి అన్నాడు కాంతయ్య. కొత్తపేటలో భద్రయ్య అనే భూతవైద్యుడున్నాడు. కాంతయ్య మాటల సందర్భంలో భద్రయ్యతో తన గొడుగును దయ్యం కాజేసిన మాట చెప్పాడు. మనుషులకు దయ్యం పడితే వదలగొట్టగలను కానీ నీ గొడుగును ఎలా తెచ్చి ఇవ్వగలను? ఏమైనా మర్రి చెట్టులో దయ్యం ఉన్నమాట నిజమైతే ఎప్పుడో ఒకప్పుడు దాని భరతం పట్టకుండా ఉండను అని అన్నాడు భద్రయ్య. చలపతి అంటే భద్రయ్యకు చాలా కోపంగా ఉంది. ఎందుకంటే దయ్యాలు భూతాలు లేవని, భద్రయ్య లోకులను మోసపుచ్చుతున్నాడని చలపతి అక్కడక్కడ అన్నట్టుగా భద్రయ్య విని ఉన్నాడు. అవకాశం దొరికితే చలపతికి శాస్తి చెయ్యాలని భద్రయ్య ఉద్దేశం. మరో వారం రోజుల తరువాత మిట్ట మధ్యాహ్నం వేళ కాంతయ్య తినుబండారాలు అమ్ముకుంటూ ఒక పల్లె నుంచి మరొక పల్లెకు నడుచుకుంటూ పోతూ ఉండగా ఒక మలుపులో హఠాత్తుగా అతనికి చలపతి ఎదురయ్యాడు. అతని చేతిలో గొడుగు ఉంది. అది కాంతయ్య గొడుగే. కాంతయ్య ఆగి, ఇది నా గొడుగే కదూ అని అన్నాడు. అవును, నీదే అన్నాడు చలపతి. మరి దయ్యం లాక్కుపోయిందంటివిగా అన్నాడు కాంతయ్య. చలపతి అతని కేసి గుడ్లు ఉరుముతూ చూసి, నేను ఎవరననుకుంటున్నావు చలపతి నుంచి గొడుగు లాక్కున్న దయ్యాన్ని అని ముందుకు నడిచాడు. కాంతయ్య వణికిపోతూ కాలిసత్వ కొద్దీ పరుగు అందుకున్నాడు. కొద్ది దూరం పోయాడో లేడో అతను భద్రయ్యను ఢీకొట్టాడు. భద్రయ్య ఎక్కడో మంత్రాలు చదివి వస్తున్నాడు. ఏమిటి అలా వణికిపోతున్నావు అని భద్రయ్య కాంతయ్యను అడిగాడు. భద్రయ్య గారు, ఆ గొడుగు పట్టుకుపోతున్నది ఎవరనుకుంటున్నారు? చలపతి కాదు, దయ్యం. ఆ మాట అదే చెప్పింది అన్నాడు కాంతయ్య వగర్చుతూ. అదా సంగతి అంటూ భద్రయ్య మంచి వేపబెత్తాన్ని విరుచుకొని, ఏయ్ పిశాచి, అక్కడే ఆగు అని కేకవేసి చలపతికేసి పరిగెత్తాడు. చలపతి వెనక్కు తిరిగి చూసి ప్రమాదాన్ని గ్రహించి పరిగెత్తసాగాడు. అది దయ్యం, పట్టుకోండి, పారిపోనీకండి అంటూ భద్రయ్య కేకలు పెట్టేసరికి పొలాలలో ఉన్న మనుషులు వచ్చి చలపతిని పట్టుకున్నారు. ఇంతలో భద్రయ్య వచ్చి చలపతిని బెత్తంతో బాదుతూ, భద్రయ్య, దయ్యాలను ఏం చేస్తాడో తెలుసా? ఏ చెట్టు తొర్రలోనో పడి ఉండక నీకు గొడుగు కావలసి వచ్చిందా అని అన్నాడు. చలపతి కాంతయ్యకు గొడుగు ఇచ్చేస్తూ, నేను దయ్యాన్ని కాదు బాబో, చలపతినే, నన్ను వదిలిపెట్టండి అని లబలబలాడాడు. ఏది దయ్యమో ఎవరు మనుషో నాకు నువ్వు చెబుతావా? నీ వేషాలు నా దగ్గరనా? నిన్ను మారణ హోమం చేస్తాను. హోం హీం ఫట్ అంటూ చలపతిని చావబాది వదిలిపెట్టాడు భద్రయ్య.
బ్రతుకు జీవుడా అని చలపతి తిరిగి చూడకుండా పారిపోయాడు. ఇక పోదాం పద కాంతయ్య, ఆ దయ్యం మళ్ళీ ఈ జన్మలో నీ జోలికి రాదు అని అన్నాడు భద్రయ్య. తాను దయ్యం దగ్గర నుంచి భద్రయ్య సహాయంతో గొడుగు ఎలా సంపాదించుకున్నది చలపతికి చెబుదామని కాంతయ్య అనుకున్నాడు. కాని అతనికి మళ్ళీ చలపతి కనిపించనే లేదు. ఇలా భూతవైద్యం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ మార్పు. ఈ కథను రాసిన వారు వేమూరి వెంకయ్య. ఇక కథలోకి వెళ్దాం. అమరావతిని పరిపాలించే శివసేనుడు ఒకరోజు రాజభవనం పైభాగం నుంచి కిందికి చూస్తూ వీధిని పోయే బిచ్చగాళ్లను చూసి జాలిపడి తన రాజ్యంలో బిచ్చగాడన్నవాడు లేకుండా చేయాలని నిశ్చయించుకున్నాడు. అందరూ భూస్వాములు కావలసిన అవసరం లేదు, కానీ దేశంలో కడుపుకి ఇంత తిండి, ఒంటికింత బట్టాలేని మనుషులు ఉండటమేమిటి? ఇందుకుగాను దేశంలో పెద్ద మార్పు రావాలని, ఆ మార్పుకి తగిన పథకం ఆలోచించమని శివసేనుడు తన మంత్రిని అడిగాడు. మంత్రి కొంచెం ఆలోచించి, మీ ఆలోచన మంచిదే, కానీ దారిద్ర్యం బిచ్చగాళ్లను సృష్టిస్తుంది. ఆ దారిద్ర్యానికి మూల కారణాలు ఏవో ఆలోచించాలి. అంతేకాని దారిద్ర్యం మూలంగా బిచ్చగాడైన ప్రతివాడికి ధన సహాయం చేస్తూ పోతే అది బూడిదలో పోసిన పన్నీరవుతుంది అని అన్నాడు. దారిద్ర్యానికి మూల కారణం ఏదైనా దారిద్ర్యం సహించరానిదే, దాన్ని తొలగించటం వల్ల ఎప్పుడూ మేలే జరుగుతుంది అన్నాడు రాజు పట్టుదలగా. మహారాజా, డబ్బు ఏ సమస్యను పరిష్కరించదు. ధనం వల్ల బాగుపడేవాళ్ళు ఉన్నారు, చెడిపోయేవాళ్ళు ఉన్నారు. ఒక్క దరిద్రుల్లోనే కాదు, ధనికుల్లో కూడా ధనంతో చెడిపోయేవారు అనేక మంది ఉన్నారు అని అన్నాడు మంత్రి. ఆ మాట దరిద్రులకు బిచ్చగాళ్లకు వర్తించదు. కొద్దిమంది దరిద్రులకు ధన సహాయం చేసి వారు బాగుపడతారో లేదో చూద్దాం అన్నాడు రాజు. ఆ రాత్రి రాజు, మంత్రి మారువేషాలు వేసుకొని నగరం వెలుపల ఉన్న సత్రానికి వెళ్లారు. అక్కడ నలుగురు పేదవాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. రాజు మంత్రి వారికి సమీపంగా వెళ్ళి కూర్చొని మర్యాదగా పలకరించి వారి కథలు అడిగారు. వారిలో మొదటివాడు ఒక బిచ్చగాడు, రెండోవాడు బిచ్చగాడి కొడుకు. వాడు 10 ఏళ్ళవాడై ఉండగా తల్లిదండ్రులు పోయారు. అప్పటి నుంచి వాడు తన తండ్రి అడుగుజాడల్లో బిచ్చమెత్తుకొని జీవిస్తున్నాడట. రెండోవాడు తాను పేదరైతునని, తనకున్న కొద్ది పొలము కిందటి 7 వరదలో మునిగిపోయిందని, తనకు తిండి గొడ్డుకు మేత లేకుండా పోయిందని, అందుచేత తాను పొలం చేసుకునేటందుకు పెట్టుబడి లేక పొలాన్ని కౌలుకిచ్చి కూలీపని చేసుకొని బ్రతకటానికని నగరం వచ్చానని చెప్పాడు. మూడోవాడు పండ్ల వ్యాపారి, చాలా కాలం కూడబెట్టిన డబ్బుతో చెల్లెలికి పెళ్లి చేశాడు. ఆ తరువాత అతని తండ్రికి జబ్బు చేసింది. వ్యాపారం కట్టిబెట్టి తండ్రి చికిత్స కోసం ఊళ్ళూళ్ళూ తిరిగి చేతిలో ఉన్నదంతా పూర్తిగా పోగొట్టుకొని భికారి అయ్యాడు. తండ్రి బ్రతకనే లేదు, అతనికింకా తల్లి ఇంకో చెల్లెలు ఉన్నారు. ఇల్లు ఉన్నది, కానీ పల్లెటూరులో ఇప్పుడు పనులు లేవు. అందుకోసం కూలీ చేసుకుందామని నగరం వచ్చాడు. నాలుగోవాడు తండ్రి పోయేనాటికి 10 ఎకరాల భూస్వామి కలవాడే, కానీ ఏ పని చేయటం ఇష్టం లేక ఉన్నదంతా తాగటానికి జూదానికి తగలేశాడు. భార్య అతన్ని విడిచిపెట్టి పుట్టింటికి పోయింది. అడుక్కు తినటానికి అతను నగరం చేరాడు. అందరూ నిద్రపోయాక రాజు మంత్రి లేచి నలుగురి జేబుల్లోనూ 4 బంగారు నాణేలు వేసి వెళ్ళిపోయారు. తెల్లవారగానే నలుగురు పేదవాళ్ళు లేచి తమ జేబుల్లో ఉన్న బంగారం చూసుకొని సంతోషించారు. వారిలో రైతు, పళ్ళ వ్యాపారి తమ గ్రామాలకు తిరిగి వెళ్ళి బంగారం అమ్మిన డబ్బుతో తమ వృత్తులు మళ్ళీ కొనసాగించుకోగలిగారు. తాగుబోతు తన బంగారంతో తాగి మళ్ళీ యథాస్థితికి వచ్చాడు. వాడి మకం సత్రమే. బిచ్చగాడికి మటుకు ఆ బంగారు నాణ్యంతో ఏం చెయ్యాలో తెలియలేదు. వాడు వృత్తికి అది ఏ విధంగానూ పనికిరాదు. వాడు 10 ఇళ్ల వద్ద ముష్టి ఎత్తి కడుపు నింపుకుంటుంటాడు. వాడి జీవితం వెళ్లమారిపోయింది. బంగారం తనకు ప్రస్తుతం ఏ విధంగానూ ఉపకరించదు. దాన్ని ఎవరికైనా అమ్ముదామన్నా 100,000 ప్రశ్నలు వేసి దొంగతనం కూడా అంటగట్టవచ్చు. అందుకని వాడు ఆ బంగారు నాణ్యాన్ని సత్రం గోడ దగ్గరే పాతిపెడదామనుకొని అర్ధరాత్రి వేళ గుంట తవ్వసాగాడు. ఇంతలో రాజభటులు దొంగను ఒకణ్ణి తరుముతూ అటుగా వచ్చి బిచ్చగాడే దొంగ అనుకొని వాడి వద్ద నాణ్యం చూసి ఆ మాట రూఢీ చేసుకొని వాణ్ణి రాజు వద్దకు తీసుకుపోయారు.
రాజు మంత్రి వాణ్ణి గుర్తించి వదిలేశారు. మిగిలిన ముగ్గురి సంగతి ఆరా తీయగా తెలిసినదేమంటే, వృత్తి చేసుకుంటూ కారణాంతరాల వల్ల చితికిపోయి దరిద్రులైన వారు ధన సహాయంతో బాగుపడ్డారు. ఏ వృత్తి లేని వాళ్లకు ధన సహాయం వల్ల కొంచెం కూడా లాభం కలగలేదు. వాళ్ళు మామూలు స్థితిలోనే ఉండిపోయారు. మంత్రి రాజుతో, మహారాజా, అసలైన దరిద్రుడు ఖర్చు చేయటానికి డబ్బులేనివాడు కాదు, ఉత్పత్తి కొనసాగించటానికి తగిన మదువు లేనివాడు. అలాంటి వాళ్లకు మాత్రమే ధన సహాయం అందించాలి అని అన్నాడు. రాజు శివసేనుడు మంత్రి మాటను అంగీకరించాడు. ఇలా ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, అసలు నేరం. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. జనప్రియ మహారాజుకు శ్రద్ధగా పనిచేసే రాజోద్యోగులందరినీ ప్రత్యేకంగా సన్మానించాలని కోరిక పుట్టింది. అందుకని ఆయన ఇద్దరు మంత్రులను నియమించాడు. వారు విడివిడిగా ప్రతి రాజోద్యోగిని గమనించి తమ అభిప్రాయాన్ని రాజుకు తెలియజేయాలి. ఇద్దరి దృష్టిలోనూ మంచి పనివాళ్లుగా ఉన్న వారికి రాజు ఒక మాసపు జీతం బహుమానంగా ఇయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఒక మాసం పాటు మంత్రులిద్దరూ విడివిడిగా రాజోద్యోగులను గమనించి వారిని గురించి తమ అభిప్రాయాలు విడివిడిగానే రాజుకు సమర్పించారు. రాజు వారి వివరాలన్నింటినీ శ్రద్ధగా చదివాడు. రాజోద్యోగులు మొత్తం 200 మంది. గోవింద్ర మంత్రి దృష్టిలో పని శ్రద్ధ గలవారు 50 మంది మాత్రమే. కాని ఈశ్వర మంత్రి దృష్టిలో 150 మంది. ఇద్దరి దృష్టిలోనూ పని శ్రద్ధ గలవారు 5 మాత్రమే. జనప్రియ మహారాజు ఎంతో సంతోషించి ఆ 5 అదనంగా 1 జీతం బహుకరించాడు. అలా జరిగేసరికి మిగిలిన రాజోద్యోగులు ఉద్యోగుల పని శ్రద్ధను మహారాజుగారు ఏ విధంగా నిర్ణయించినది తెలుసుకోవాలని పట్టుబట్టారు. జనప్రియ రాజు వారితో, ఉద్యోగుల పని శ్రద్ధ నిర్ణయించటానికి ఇద్దరిని నియమించాను. ఇద్దరు ఏకగ్రీవంగా పని శ్రద్ధ గలవారని నిర్ణయించిన 5 బహుమానమిచ్చారు అన్నాడు వారితో. అయితే మిగతా 195 మందికి పని శ్రద్ధ లేదని వారు ఏకగ్రీవంగా నిర్ణయించారా అని ఉద్యోగులు రాజును అడిగారు. లేదు, ఒక మంత్రి కొందరిని, ఇంకొక మంత్రి మరికొందరిని ఎన్నిక చేశారు. ఇద్దరు ఎన్నిక చేసిన వారికే బహుమానమిచ్చాను అని అన్నాడు రాజు. ఇది అన్యాయం అని అన్నాడొక ఉద్యోగి. ఒక మంత్రి ఇందుకు మెచ్చుకొని ఇంకొక మంత్రి మెచ్చుకోకపోతే లోపం మీదే అన్నాడు జనప్రియుడు. అందరూ అసంతృప్తిగా వెళ్ళిపోయారు. ఆ మర్నాడే చిరంజీవి దేశాటన చేస్తూ ఆ నగరానికి వచ్చాడు. చిరంజీవి మహాజ్ఞాని అని విని జనప్రియ మహారాజు అతన్ని ప్రత్యేకంగా రాజభవనానికి ఆహ్వానించి అతిథి సత్కార్యాలు చేశాడు. ఆయన చిరంజీవితో తన కథ అంతా చెప్పి, ఒక మనిషి మీద 2 నిఘా వేసి అభిప్రాయం చెప్పమంటే ఇద్దరు చెరొక రకంగా చెప్పినప్పుడు ఏ అభిప్రాయాన్ని స్వీకరించాలి అని చిరంజీవిని అడిగాడు. అందుకు చిరంజీవి నవ్వి, నిఘా వేసిన 2 ఒకడు శిక్షార్హుడని నా అనుమానం అని అన్నాడు. రాజు చిరంజీవి ఉద్దేశం సబబు అనిపించి విచారణ జరిపేసరికి ఈశ్వర మంత్రి ముందుగానే రాజోద్యోగులను హెచ్చరించి లంచాలు స్వీకరించి లంచాలిచ్చిన వారి పేర్లను మటుకే తన నివేదికలో ఎన్నిక చేశాడని తెలిసింది. ఈశ్వర మంత్రికి లంచమిచ్చిన వాళ్ళు రాజుతో ఆ మాట చెప్పటానికి భయపడ్డారు. తమపై గోవింద మంత్రి నిఘా ఉన్న సంగతి వారెరగరు. ఇంత చిన్న విషయం తనకు తట్టనందుకు విచారిస్తూ రాజు గోవింద మంత్రి మెచ్చుకున్న 45 బహుమానమిచ్చి ఈశ్వర మంత్రిని లంచమిచ్చిన వారిని శిక్షించి చిరంజీవిని ఘనంగా సత్కరించాడు. ఇలా అసలు నేరం అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు వసుంధర. అలాగే మరొక కథ, ప్రయాణంలో తోడు. ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. రాజయ్య తల్లి 60 ముసలిది. ఆవిడ తన పెద్ద కూతుర్ని చూడాలని చాలా రోజులుగా అడుగుతున్నా రాజయ్యకు తీరికలేక తల్లిని ఆ వయసులో ఒంటరిగా అంత దూరం పంపటం ఇష్టం లేక వాయిదా వేస్తూ వచ్చాడు. ఇంతలో తలవని తలంపుగా పొరుగున ఉండే రాజేశం అనే యువకుడు ఆ ఊరికే ప్రయాణం కట్టడం జరిగింది. తన తల్లికి రాజేశం తోడుగా ప్రయాణం చేసేటట్టుగా రాజయ్య ఏర్పాటు చేశాడు. రాజయ్య తల్లి తన మూటలో బట్టలు పెట్టుకున్నది. రాజయ్య తాను స్వయంగా తయారు చేసుకునే
శ్రేష్టమైన నశ్యం తన బావమరిది కోసం ఒక డబ్బీలో ఇచ్చాడు. ముసలావిడ పిల్లల కోసం కొన్ని సున్నుండలు కట్టుకున్నది. రాజయ్య ఆవిడకు కొంత డబ్బు కూడా ఇచ్చాడు. రాజేశానికి ముసలావిడ తన వెంట తీసుకుపోవటం లేనిపోని భారమని అనిపించింది. అయినా మొహమాటానికి ఒప్పుకున్నాడు. ఊరు దాటగానే అతను ఆవిడతో, మీ దగ్గర ఉన్న డబ్బు నాకిచ్చేసేయండి, నా దగ్గర భద్రంగా దాస్తాను అని అన్నాడు. అందుకు ముసలావిడ డబ్బిచ్చింది. రాజేశం దాన్ని తన సంచిలో వేసుకుని భద్రంగా మొలలో దోపుకున్నాడు. మధ్యాహ్నానికి వాళ్ళు ఏదో ఊరు చేరారు. అకస్మాత్తుగా వర్షం ముంచుకొచ్చింది. ఊరి బయట గుడిసెల మధ్య ఒక పెంకుటిల్లు కనిపిస్తే రాజేశం వాకిలి తలుపుని దడదడా బాదాడు. కిటికీలో నుంచి ఒక స్త్రీ తొంగిచూసి, ఎవరు నువ్వు, ఏం కావాలి అని కోపంగా అడిగింది. వాన పెద్దదవుతున్నదండి, కాస్త మీ ఇంట్లో తలదాచుకొనిస్తే చాలు అన్నాడు రాజేశం. వీలు కాదు, ఇంట్లో మగవాళ్ళు లేరు, ఇంకెక్కడికైనా వెళ్ళు అన్నది ఆ స్త్రీ నిష్కర్షగా. అప్పుడు ముసలావిడ కిటికీకి ఎదురుగా వచ్చి, వర్షంలో తడుస్తున్నాం తల్లి, నీకు తల్లిలాంటి దాన్ని, మా అబ్బాయి నీకు అన్నలాంటి వాడు, తలుపు తీయి పర్వాలేదు అని అన్నది. ముసలివాణ్ణి చూడగానే ఇంటి ఇల్లాలు లేచివచ్చి తలుపు తీసింది. క్షణంలో ముసలావిడ మాటలు కలిపేసి ఎన్నో తరాల చుట్టరికాలన్నీ తిరిగేసింది. ఇల్లాలు వద్దన్నా వినిపించుకోకుండా వాళ్ల కోసం మళ్ళీ పొయ్యి రాజేసి ముసలావిడకు రాజేశానికి అప్పటికప్పుడే వేడివేడిగా వంట చేసి భోజనం పెట్టింది. తరువాత వాన వెలిసింది. వస్తాం తల్లి, చాలా దూరం వెళ్ళాలి అని ముసలావిడ ప్రయాణమవుతూ ఉంటే ఆ ఇంటి ఇల్లాలు తిరుగు ప్రయాణంలో వచ్చి ఒక పూట ఉంటానని ముసలావిడ చేత చేతిలో చెయ్యి వేయించుకొని మరీ వాగ్దానం తీసుకుంది. మంచి మాటలతో మనుషుల్ని మనవాళ్లుగా చేసుకోవచ్చు అన్నది ముసలావిడ రాజేశంతో. వాళ్ళు డొంకదారిన నడుస్తూ ఉండగా ఒక నల్లతాచు దారికి అడ్డంగా పడుకొని వాళ్లకు కనిపించింది. దాన్ని చూసి రాజేశం బెదిరిపోయి గట్టిగా కేకలు పెడుతూ చప్పట్లు చరిచాడు. అయినా పాము కదలలేదు. ముసలావిడ తన చేతికర్రను నేలకేసి గట్టిగా తట్టగానే పాము తల ఎత్తి చూసి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయింది. పాముకి చెవులు లేవు, నేల అదురుకి అది కదులుతుంది నాయన అన్నది ముసలావిడ రాజేశంతో. పొద్దువాలుతూ ఉండగా వాళ్ళు ఒక కొండ పక్కగా వెళుతున్న సమయంలో ఎవడో దారి దోపిడిగాడు చప్పున వాళ్ల ముందుకి దూకి చాకు చూపించి రాజేశంతో, నీ డబ్బంతా అక్కడ పెట్టు అని అన్నాడు. రాజేశం నిలువున వణికిపోతూ తన మొలలో ఉన్న సంచిని ఇచ్చేసే ధోరణిలో ఉండటం ముసలావిడ చూసి, ఉండు నాయన, మాయదారి డబ్బు కోసం మనిషి ప్రాణం తీస్తావా? డబ్బు నా దగ్గర ఉంది, లేనివాణ్ణి బెదిరించి ఏం లాభం అంటూ మూటవిప్పి అందులో నుంచి డబ్బు తీసి దాని మూత తీస్తూనే అందులో ఉన్న నస్యం కాస్త దొంగవాడి కళ్ళల్లోకి చల్లింది. దొంగ లబోదిబోమంటూ చాకుని కింద పారేసి రెండు కళ్ళు నలుపుకోసాగాడు. చాకు తీసుకొని రాజేశానికి సైగ చేస్తూ ముసలావిడ, వాణ్ణి పొడవకురా బాబూ, డబ్బు కోసం ఏదో కకృత్తి పడుంటాడులే, వాణ్ణి చంపితే మనకే మురుగుతుంది అని అన్నది. దొంగ అంతలోనే కళ్ళు తెరిచి దారి సరిగ్గా కనపడకపోయినా సరే ఉరుకుతూ క్షణంలో ఎటో పారిపోయాడు. ఆపద రాగానే ఆలోచన వదిలేసి భయంతో బిగుసుకుపోతే లాభం లేదు, బుర్రని ఉపయోగించాలి అన్నది ముసలావిడ రాజేశంతో. రాజేశం మరొకసారి తలవంచుకున్నాడు. దీపాలు పెట్టే వేళకు వాళ్ళు ఒక బస్తీ చేరుకున్నారు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, మనం ఊరు చేరేసరికి జాము రాత్రి అవుతుంది, నాకు ఆకలిగా ఉంది, నేను దుకాణంలో ఏదైనా తిని మీకు పళ్ళు ఏవైనా తెస్తాను అంటూ రాజేశం వెళ్ళిపోయాడు. ముసలావిడ ఒక ఇంటి అరుగుమీద కూర్చున్నది. ఎంతకు రాజేశం రాలేదు. ఎదురు చూసి చూసి ఆమె కళ్ళు కాయలు కాశాయి. ఏమైందోనని ఆవిడ బజారుకేసి నడిచింది. అప్పుడు ఆమెకొక దుకాణం దగ్గర ఈ మాటలు వినిపిస్తున్నాయి. పలహారం చేసి డబ్బు సంచి ఎవరో కొట్టేశారంటున్నాడు, ఇలాంటి వాళ్లను చాలామందిని చూశాం, డబ్బు ఇవ్వకపోయావో నీ చేత మూటలు మోయించకుండా వదలను అంటున్నాడు దుకాణం యజమాని రాజేశంతో. చుట్టూ కొందరు మనుషులు పోగై ఉన్నారు. ముసలామిడ ఈ జరిగిందంతా గ్రహించి తన మూట విప్పి డబ్బు తీసి రాజేశం తిన్నదానికి డబ్బులిచ్చి, ఇక పోదాం పదా బాబు అని అన్నది. దారిన నడుస్తూ, నా డబ్బు సంచి
నీ డబ్బు సంచిని అన్నిటినీ కూడా నేను తీసుకొని ఒక దగ్గర పెట్టాను. ఆ డబ్బు ఎక్కడో జారి పడిపోయినట్టున్నదండి. కానీ ప్రయాణానికి ముందే మీ డబ్బు నాకు ఇస్తిరి కదా, ఇంకా మీ దగ్గర డబ్బెక్కడది అని రాజేశం ఆమెను ఆశ్చర్యంగా అడిగాడు. డబ్బంతా ఒకచోట పెట్టుకుంటారా నాయనా, నాలుగైదు చోట్ల దాచుకోవాలి కాని అన్నది ముసలామిడ. ఊరికి వెళ్ళి కూతురు దగ్గర ఏ 2 వారాలో ఉంటున్నదనుకున్న తల్లి చాలా ముందుగానే తిరిగి రావటం చూసి రాజయ్య, ఏమమ్మా అప్పుడే వచ్చావేం అని అడిగాడు. ఏం చెయ్యనురా, అమ్మాయిని చూశానుగా పాపం. రాజేశం తిరిగి వస్తూ నన్ను ప్రయాణానికి తోడురమ్మని కాళ్ళవేళ్ల పడ్డాడు, అందుకే సరే కదా అని వచ్చేశాను. లేకపోతే అమ్మాయి దగ్గర 1-2 వారాలు ఉండేదాన్ని అని అన్నది ముసలామిడ. ఇలా ప్రయాణంలో తోడు అని ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందైతే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.